లక్షల మంది ఆయన దగ్గర అకౌంట్ ఉందండి. ఈ రోజు 2 లక్షలు పెరిగారండి, 20 లక్షల మంది అండి. మిగిలిన కార్మికులు ఏమో ఎలా బతుకుతున్నారు లెక్క చెప్పాలంటే మేము ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి? నిరక్షరాశులండి కార్మికులు, కార్మికులు నిరక్షరాశులు. చెప్పినా పనికి టైం అయిపోతుందని వెళ్ళిపోతారండి, చూద్దాంలేండి అంటారండి. గతంలో మంత్రికి అనేక వినతి పత్రాలు ఇచ్చామండి సార్, అవేర్నెస్ క్యాంపులు పెట్టండి, నమోదు శాతం చాలా తక్కువ ఉంది అని మేము చెప్పడం జరిగిందండి. ఇమీడియట్లీ దీని గురించి ఆలోచన చేయండి. అప్పుడు మురళీ సాగర్ కమిషనర్ ఉన్నాడండి, వెంటనే ఈరోజు వారోత్సవాలు అన్నట్టు వెంటనే కార్మికులు ఎక్కడుంటే అక్కడ ఇంటింటికి వెళ్ళి నమోదు చేశారండి. ఆ రోజే అధికారుల వల్ల కనీసం 5 లక్షల మంది ఫేక్ కార్మికులు నమోదైపోయారండి. అవన్నీ డేటా ఇచ్చామండి మీకు, నేను న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు చెప్పినట్టే మాకు ఆ రోజు చెప్పారండి. అది నుంచి మాకు న్యాయం లేదండి. ఈరోజు రోడ్డుని పడ్డామండి. పవన్ కళ్యాణ్ గారు మా ముక్కు వాసన మా చెమట కంపు బరాయించి మా సమస్యలు గంటన్నర విన్నారండి, నేనున్నానని చెప్పారండి. మా జీవితాలు ఈవేళ ఆత్మహత్యలు ఆగిపోయేలాగ మీరు చూడండి అన్నారండి. నేను విశాఖపట్నంలో 3వ తారీఖు మార్చి పెడతానంటే లక్షలాది మంది కార్మికులతో పాటు జనసేన కార్యకర్తలు కూడా వచ్చారు. మాకు అలాగే ధైర్యం వచ్చిందండి, మా పరిస్థితి మారుతుంది అని చెప్పి మాకు ధైర్యం వచ్చిందండి. ఇంకొకటి, ఇసుక వారోత్సవాలు అన్నారు. ఒక ప్రశ్న నా నుంచి, నేను చదువుకోలేదండి కూలివాణ్ణి, ఒక ప్రశ్న ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరూ ఉన్న కాబట్టి నా ప్రశ్నలో సత్యం ఉందా లేదా గ్రహించండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సత్యాలు గమనించాలా లేదా? దీనిపైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఏమైపోతారని చెప్పలేదా? ఎవరో ఆ దిశగా ఆలోచన చేయలేదండి. చెప్తే శాండ్ అన్నారండి, కొత్త పాలసీ అన్నారండి. కొత్త పాలసీలో ఈరోజు పాత పాలసీలో 2800 వచ్చే లారీ ఈరోజు 6500 అవుతుందండి. భవన నిర్మాణ రంగంపై భారం పడిపోయిందండి. ఎక్కడ నూతన విధానంలో బెనిఫిట్ ఉందనేది ఒకసారి ఆలోచించండి. మరి ఆటో కార్మికులకి ఇంకొకరికి ఇంకొకరికి ఏమిచ్చినా మేమేమి అడగమండి. ఎవరో యాట మానేస్తే 10,000 ఇస్తామన్నారు, ఇక 5 నెలల రోడ్డును పట్టారు. ఒక్కొక్క కార్మికుడునండి బతుకు భారం అయిపోయి ఏం చేయాలో నిస్సాయిత అండి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఏ రోజు జీతం ఆ రోజు వచ్చేస్తుందండి. దానికోసం జలసాగా సాయంత్రానికి ఇంటికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి పట్టుకెళ్ళిపోయే కార్మికుడు ఈరోజు డబ్బులు లేక అప్పు పుట్టక ఆత్మహత్య చేసుకుంటే ఇక ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేస్తాడండి? పిట్టల రాలిపోయారండి 35 మందికి. సార్ మీకు వినపత్రంలో ఇచ్చాను, ఇంకొకసారి చెప్తున్నాను, ఈ 35 మందికి కూడా 5 లక్షల చొప్పున ఎక్స్కేసీఏ ఇచ్చేలాగా సహాయం చేయండి. అలాగే సంక్షేమ బోర్డు స్వయం ప్రతిపత్తిగా ప్రకటించండి. ఈ సంక్షేమ బోర్డులో 2014 నుంచి 2010 వరకు 19 వరకు అనేక అవకతవకలు జరిగినాయని అన్ని పార్టీలు ధర్నా చేసినాయండి. దానిపైన దర్యాప్తు చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. దయచేసి నా ఆవేదన మీకు చెప్పడానికి నాకు సహాయం చేసినటువంటి ఇవాళ సంవత్సరం వరకు మేము మాట్లాడమని భవన నిర్మాణ కార్మికులు వ్యధ ఆక్రందన ఇని మరి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఇంకొకటి అండి, నాకు ఇవాళ పునర్జన్మ అండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు నన్ను అందరూ తొక్కేశారండి,
నేను మళ్ళీ ఎదుర్కొన్నా నువ్వు వెళ్ళిపోవు, నువ్వు నీకు ఇబ్బంది అవుతుందని నన్ను ఆయన బయటికి పంపేశారండి. నాకు ఈరోజు పవన్ నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంలో ఇవాళ ఆయన పిలుపుతో చాలామంది వెనుకడిగేశారండి. ఈరోజు నాకు ఆయన స్వయంగా ప్రాణభిక్ష పెట్టారండి. నేను అంబులెన్స్లో వచ్చానండి ఇక్కడ దాకా. లోపలికి రావడానికి నాకు ఉన్నటువంటి అవకాశం ఓన్లీ పవన్ నిర్మాణ కార్మికుడు అండి. దయచేసి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా శమట కొమ్ము బరాయించి పవన్ కళ్యాణ్ గారికి చెప్పే విధంగా చెప్పినా నాదేండ్ల మనోహర్ గారికి మరి పాదాభివందనం చేస్తున్నానండి. రాజకీయ ఖచ్చితంగా ఏ నాయకుడైనా సరే ఫస్ట్ స్టాండ్, నాకేంటి ఉపకారం, నా పార్టీకి ఏంటి ఉపకారం అని చూసిన వాళ్ళు మేము చూసామండి. పవన్ కళ్యాణ్ గారు అఖిల పక్షం అన్నారండి. ఇందులో మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా అన్ని రకాల పార్టీలు ఉన్నాయండి, స్వార్థం లేని నాయకుడు అండి. జైసేసి భవన నిర్మాణ కార్మికులకి మీ ద్వారా జరిగిన న్యాయానికి ఆ జన్మంతో రుణపడి ఉంటాను సార్. ధన్యవాదాలు సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.